హామిగోస్ నమస్తే, వెల్కమ్ టు టీవీ ఫైవ్. అండ్ రైట్ నౌ నాతో పాటు ఉన్న గెస్ట్ మీరందరికీ తెలుసు, మీ అందరికీ శతమానం భవతి ద్వారా అండ్ జగదాత్రి ద్వారా. అండ్ విలన్ క్యారెక్టర్గా బాగా పరిచయం అన్నమాట మన టీవీ సీరియల్లో. ఇప్పుడు నాతో పాటు ఉన్నారు నీలమ గారు, మాట్లాడు. హాయ్. హాయ్ మహేంద్ర, హౌ ఆర్ యూ? నమస్తే. అందరికి నమస్కారం. అంటే మీరు టీవీలో మాత్రమే సారీ కడతారా? వాళ్ళు ఇచ్చే కాస్ట్యూమ్స్ బట్టే కదా. బయట నేను సారీస్ ఎందుకు కడతా? ఇప్పుడు ఎవరు కడుతున్నారు సారీస్ బయట? ఆబ్వియస్లీ కంఫర్టబుల్ కాస్ట్యూమ్స్ లోనే కదా ఉంటాం. కాదు, యాక్చువల్ నేను విన్నది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద రెమ్యూనరేషన్ లో మీరే మీ సారీస్ అంతా కొనుక్కోవడం ఇదంతా జరుగుతుంది అన్నాను. మోస్ట్లీ నేనే కాదు, మాక్సిమం సీరియల్ ఆర్టిస్ట్లు అందరికి మాక్సిమం 70% వరకు కాస్ట్యూమ్స్ కి, జ్యువెలరీకి, దీనికి అయిపోతుంది. సో శతమానం భవతి ఆల్మోస్ట్ 3.5+ ఇయర్స్. యా, 3.5 ఇయర్స్ అండ్. ఎట్లా అసలు మీరు ఎక్కడ ఎలా స్టార్ట్ అయ్యారు? నేను యాక్చువల్గా నాకు హిమజ ఇస్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ అనమాట చైల్డ్హుడ్ నుంచి. సో తన ద్వారా నేను తను కాలేజ్లో చదువుకునేటప్పుడు వైజాగ్ లో కొన్నాళ్ళు ఉండే. సో అక్కడ పరిచయం. వైజాగ్ అనమాట, అంటే వాళ్ళ బ్రదర్. నేను అంతా ఒక ఆఫీస్ లో చేసుకునే వాళ్ళం జాబ్ అనమాట, కో ఎంప్లాయీస్. సో అట్లా హిమజ పరిచయం, హిమజ తర్వాత నేను బాగా క్లోజ్ అవ్వడం అప్పటి నుంచి, కాలేజ్ నుంచి అట్లా. ఓకే. సో ఆ ఫ్రెండ్ కాలేజ్ స్కూల్లోనే కాదు ఆర్టిస్ట్ గా ఉండాలి కూడా అని చెప్పేసి కో ఆర్టిస్ట్ గా తెచ్చేసుకుంది మిమ్మల్ని. అవును, యాక్చువల్ గా నాకు చాలా ఫియర్ ఇండస్ట్రీ, యాక్టింగ్, కెమెరా ఇవన్నీ చాలా భయం, చాలా ఫియర్. తనే ఇంకేంటంటే లేదు నువ్వు చేయగలవు, నాకు తెలుసు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, చెయ్యి ట్రై చేయి అట్లీస్ట్ అంటే ఓకే అని చెప్పి ట్రై చేసా, ఇక్కడ వరకు వచ్చా. కాలేజ్ హాలిడే ఏ రోజు మీకు? అవును, ఖచ్చితంగా కామెంట్స్ పెట్టకండి. ఒక్కొక్కసారి నా కోసం నేను రెడీ అవుతా ఉంటాను. సీరియల్ అంటే క్యారెక్టర్ కోసమే రెడీ అవుతాను, ఇంట్లో నాకు నచ్చినట్టుగా నేను రెడీ అవుతాను అట్లా అనమాట. ఎక్కువగా మేము విన్నాను మీరు చెప్పిన వాటిల్లో కూడా చాలా మంది విలన్ గా మిమ్మల్ని బాగా రికగ్నైజ్ చేసి బాగా తిట్టిన వాళ్ళు, కోప్పడిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ఉన్నాయి అట్లాంటివి చాలా. ఏంటి ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది అలా? అంటే నేను, అంటే ఒక సందర్భం చెప్పాలి అంటే, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళా. ఆబ్వియస్లీ షాపింగ్ వెళ్తుంటాం కదా, మాల్లోని ఇట్లా షాపింగ్ చేస్తుంటే ర్యాండమ్గా ఒక పెద్ద ఆవిడ 60+ ఉంటారు, ఆవిడ ఇట్లా నా దగ్గరకు వచ్చేసి ఇంకా బీప్స్ వేసుకోవాలి మీరు ఇట్లా ఇట్లా తిట్టింది. బీప్స్ వేసుకునేలాగా తిట్టేస్తే పాపం వాళ్ళ సన్ వచ్చి, మమ్మీ ఆవిడ పాపం క్యారెక్టర్ అంతే, వాళ్ళ ఆర్టిస్టులు డైరెక్టర్లు ఏం చెప్తే అదే చేస్తారంటే, అయినా కూడా ఎంతైనా బాణున్ అట్లా హింసిస్తుందా, దాని కడుపు తీస్తుందా, అది దాని కడుపు తీస్తుందా, ఇట్లా చేస్తుందా, చంపేస్తుంది సీరియల్లో అది ఇది అని ఫుల్ తిట్టారు. చాలా ఎంబరేజింగ్ అనిపించింది, బట్ అది కూడా నాకు దీవెనలే. అంత తిట్టుకుంటేనే నా క్యారెక్టర్ అంత పండినట్టు కదా. నిజంగానే కొన్నిసార్లు అలా బయట కూడా ఓన్ చేసుకోవడం అనేది. అవును, అంటే చాలా ఓన్ చేసుకుంటున్నారు, బాగా తిడుతున్నారు నన్ను. ఊర్లు తిట్టేంత ఓన్ చేసుకోకూడదు. అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఏంటంటే రియలిస్టిక్ గా ఫీల్ అవుతుంటారు, ఫీల్ అయ్యి నిజంగానే తిడతా ఉంటారు అనమాట. ఈవెన్ నేను ఎయిర్పోర్ట్స్ లో కూడా చాలా మంది, నేను ఇట్లా పాస్ అవుతుండే పరిగెట్టుకొని వచ్చి, నువ్వు ఏంటి అసలు ఏంటి అది, అమ్మాయిని ఎందుకు అట్లా హింసిస్తున్నావు ర్యాండమ్లీ? ఐ వాజ్ లైక్, ఓ ఏమైంది, నేను ఎవరు ఏమనలేదు కదా, అట్లా షాక్ అయ్యి, అదే శతమానం భవతిలో దాన్ని ఇట్లా తిడుతున్నావు కదా, అట్లా తిడుతున్నావు అంటే, ఓకే అండి, ఓకే ఓకే, సారీ అండి, డైరెక్టర్ గారు చెప్తాను నేను అట్లా చెయ్యొద్దు అని, అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. జగదాత్రి ఎప్పుడు అయింది స్టార్ట్ అయ్యి మీకు? 1 ఇయర్ అయింది. 1 ఇయర్ అయింది. సో అది కూడా మంచి రేటింగ్ తో ఉంది జీలో, టాప్ 1 జీ తెలుగులో, టాప్ 1 సీరియల్ అది. సో దానిలో ఏంటి మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. అది కూడా నెగటివ్, అంటే కంప్లీట్ నెగటివ్ కాదు, ఆల్ అంటే నేను పర్ఫార్మెన్స్ చేయడానికి నాకు స్కోప్ ఉండే, కామెడీ చేస్తా, కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో పాజిటివ్ ఉంటా, కాకపోతే ఎక్కువగా నెగటివ్ గా ఉంటాడు. నాకు వచ్చే ప్రతి మేనేజర్ కాల్ చేసేది, మేడం నెగటివ్ క్యారెక్టర్ ఉంది, అరే నాకు పాజిటివ్ కూడా చేయగలను, నాకు పాజిటివ్ కూడా అడగండి అంటే, ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కూడా అడగలేదు, అందరూ నెగటివ్ క్యారెక్టర్స్ అడుగుతున్నారు. అంటే ఒకటి ముద్ర పడితే ఇండస్ట్రీలో ఇంకా అదే కంటిన్యూ అవుతూ ఉంటది. చాలా మందికి అంటే ఇదే, కొంతమందికి పెద్ద యాక్టర్స్ కూడా అండ్ చాలా మందికి చేసిన వాళ్ళకి నెగిటివ్ రావడానికి ట్రై చేసిన వాళ్ళకి రావు కొన్నిసార్లు. అవును, వాళ్ళకి కూడా లైఫ్ లాంగ్ ఒకటి ఉండిపోద్ది, నెగిటివ్ చేయాలని ఒకటి ఉండిపోద్ది. అంటే నెగిటివ్ లో ఏంటి అంటే స్కోప్ ఎక్కువ ఉంటది, యాక్టింగ్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటది. పాజిటివ్ వాళ్ళకి ఏంటంటే కాంపాక్ట్ గా ఉంటది అనమాట, సో ఇంతే మంచిగా ఉండాలి, ఇట్లా ఉండాలి. నెగిటివ్ వాళ్ళకి అలా ఉండదు,
చెయ్యొచ్చు ఏదైనా సరే, ఆ యాక్టింగ్లో స్కోప్ ఉంటుంది. అందుకే నెగిటివ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఈవెన్ జగదాత్రి సెట్స్లలో కూడా అందరికీ ఇష్టమైన క్యారెక్టర్ నా క్యారెక్టర్, నిషిక క్యారెక్టర్. ఎందుకంటే తను చేసే అల్లరి, తను మాట్లాడే విధానం అందరికీ నచ్చుతుంది. అంటే నేను రూడ్గా మాట్లాడతా బట్ లాజిక్ ఉంటుంది అనమాట అట్లా. సో ఆల్మోస్ట్ 1 మంత్ మొత్తం బ్యాక్ అయిపోద్ది ఆ సీరియల్ ఈ సీరియల్. అంతే, ఫుల్ ప్యాక్డ్. సో ఇప్పుడు ఒక ఒక ఏమంటారు, ఒక లైన్ లో నడిస్తే ఇంకా లైన్ అలా ఉండిపోతూ ఉంటది. ఇప్పుడు సీరియల్ అంటే సీరియల్ తో స్టార్ట్ అయ్యి ఈ సీరియల్ అయిందా ఆ సీరియల్ అయిందా నెక్స్ట్ ఇంకో సీరియల్ వచ్చిందా ఈ డేట్స్ తో అయిపోద్ది. అంటే మీకు ముందు యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేకపోయినా ఒకసారి సీరియల్ కి వచ్చిన తర్వాత యాక్టింగ్ అనేది ఎంతో కొంత ఫేమ్ చూసో జనాలు రికగ్నైజేషన్ చూసో వస్తుంది కదా, అప్పుడైనా అనిపించిందా యాక్టింగ్ వాల్యూ అనిపించిందా లేదంటే మూవీస్ వెళ్ళాలనిపించిందా? యాక్టింగ్కి వాల్యూ నేను ఫస్ట్ డే నుంచి ఇచ్చానండి, ఆ రెస్పెక్ట్ ఇచ్చాను కాబట్టి నాకు రాకపోయినా నేర్చుకోవాలన్న కసితో నేర్చుకున్నాను. నాకు కళ అనేది ఏదన్నా సరే నేను రెస్పెక్ట్ ఇస్తాను, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఒక క్లాసికల్ డాన్సర్ని కాబట్టి నేను కళకి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తాను. యాక్టింగ్ అనేది కూడా ఒక కళ కాబట్టి ఆ కళామతలి దీవెనల వల్ల నాకు తొందరగా నేర్చుకోగలిగాను నేను. సో అది అయ్యో రెస్పెక్ట్ ఇవ్వకూడదు. మూవీస్ ఇంట్రెస్ట్ అంటే నేను ఒక హౌస్ వైఫ్ నండి, ఇండస్ట్రీకి రాకముందు ఒక హౌస్ వైఫ్ని. నాకు అంత టైం లేదు, ఒకవేళ నాకు తగ్గ క్యారెక్టర్ వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. రాకముందు మ్యారేజ్ అయినా మీకు? నాకు బాబు తర్వాత నేను వచ్చి, నేను వచ్చి 4 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి, నాకు ఇప్పుడు 10 ఇయర్స్ బాబు ఉన్నది. అయ్యా 10 ఇయర్స్ బాబు ఉంటే నంబర్ కదా, అందరికీ తెలుసు నేను ఎలాగో నా యూట్యూబ్ ఛానల్లో చూపిస్తూ ఉంటాను. ఇంట్లో లెట్స్ ట్రై అనుకున్నా, కష్టపడ్డాను మా వారిని ఒప్పించడం. ఎందుకంటే మా వారికి అసలు ఇండస్ట్రీ అనేది ఐడియా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు కొంచెం ఐడియా ఉంది, ఎందుకంటే ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నది కాబట్టి ఐడియా ఉంది. బట్ ఆయన పంపించడం కొంచెం కష్టపడ్డాను, అలా మెల్లగా ఒప్పించారు. లేదు లేదు, ఐఎమ్ ఏ గుడ్ వైఫ్. కొన్ని విషయాలు వంటల్లో నెక్స్ట్ ఉప్పు కారం ఎలా ఉంటుంది చూస్తావు కదా. అయ్యో అట్లా ఏం లేదు, ఎందుకులే నాకు వచ్చింది చెప్పి ఒప్పుకుని ఉంటాను. అట్లా ఏం లేదు, కాకపోతే బాగా బతిమాలుకున్నా చేస్తా, ప్లీజ్ 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 అని చేస్తా అన్న. ఓకే ట్రై చెయ్యి అన్నారు. ఈ వెర్షన్ అయి ఉంటుంది చాలా వేరే వెర్షన్ అయి ఉంటుంది. మీరు ఆయన్ని అడగచ్చు కావాలనుకుంటే ఈ వెర్షన్. నేను చాలా సాఫ్ట్. అయ్యా ప్లీజ్, దిస్ ఇస్ మై పర్సనల్ ఇంటర్వ్యూ, నన్ను నాలా చూడండి. అది జస్ట్ నిషిక నీలిమ అనేది ఒక క్యారెక్టర్, బట్ ఒరిజినల్ నీలిమ ఇస్ లైక్ దిస్ ఓన్లీ, వెరీ సాఫ్ట్ పాజిటివ్, అట్లా కామ్ గా వెళ్ళిపోతా ఉంటాను. నీలిమ నీలి అలా పని చేశారు మీరు నాకు కాదు. మీరు ముందు కూడా చెప్పినట్టున్నారు అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్? ఇది అరేంజ్ కమ్ లవ్. అరేంజ్ కమ్ లవ్ అలాంటి లవ్ కమ్ అరేంజ్ ఉండదు. అరేంజ్ కమ్ అదే అంటే ఫస్ట్ మా ఆయనది నా మా ఇంటికి సంబంధం వచ్చిండే, సో ఆ తర్వాత ఇంకా మా ఆయన ఎట్లయినా ఈ పిల్లనే చేసుకోవాలి వదలొద్దు అని చెప్పి మొత్తానికి ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి చేసుకున్నాడు. మొత్తం అబ్బాయి మీద తోసేస్తారు కదా ఏదైనా సరే లాస్ట్ కి ఎండ్ ఆఫ్ ద డే. ఇద్దరికి ఇష్టాలు ఉన్నా సరే ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి అబ్బాయి మీద తోసేస్తారు అన్నాడు. వాళ్ళే ఇంట్రెస్ట్ చూపించారు, వాళ్ళే వచ్చి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళే నన్ను కావాలనుకున్నారు. వాళ్ళు కావాలనుకున్నారు కానీ మేము కూడా ఒప్పుకోవాలి కదా. నేను కూడా ఒప్పుకున్నాను. మీరు కూడా కావాలనుకున్నారు, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది ఆఫ్ కోర్స్, నాకు కూడా మా ఆయన అంటే ఇష్టం, అందుకే ఒప్పుకున్నా. మీ ఆయన మీరంటే ఇష్టం, మీకు మీ ఆయన అంటే ఇష్టం. సో అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే ఇప్పుడు ఈ 2 సీరియల్స్ లో చూసినప్పుడు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటది అరే తొందరగా ప్యాకప్ అయితే పోను, మార్నింగ్ టు నైట్ వరకు ఉంటది కదా ప్యాకప్. అంటే కొన్నిసార్లు ఎవ్రీడే అనిపిస్తుంది, ఎవ్రీడే అనిపిస్తుంది ప్లీజ్ తొందరగా ప్యాకప్ చెప్పండి నేను ఇంటికి వెళ్ళాలి తొందరగా అని ఎవ్రీడే అనిపిస్తుంది. ప్రతి ఆర్టిస్ట్ కి అనిపిస్తుంది, ఎందుకంటే సీరియల్ అంటేనే మార్నింగ్ మేము 6 స్టార్ట్ అవుతాం, మళ్ళీ 9 ప్యాకప్ అవుతుంది, అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి 10-11 ఇంకా లొకేషన్స్ బట్టి. నిన్నైతే నేను 11:30 రీచ్ అయ్యా ఇంటికి, అట్లా ఉంటది అనమాట. సో ఎవ్రీడే తొందరగా డైరెక్టర్ గారు ప్లీజ్ తొందరగా ప్యాకప్ చెప్పరా ఇంటికి వెళ్ళాలి, ఇట్లానే ఉంటది. సో ఇక్కడ మీరు మదర్హుడ్ ని కూడా మేనేజ్ చేయాలి కదా. అవును. సో అదెలా అంటే ఆల్మోస్ట్ మీరు ఉండే టైం కూడా ఎక్కువ సెట్ లో ఉండడం వల్ల మిస్ అవడం కానీ ఎలా ట్రైన్ చేస్తారు? 100% మిస్ అవుతాను. తనకి ట్రైనింగ్ ఏంటంటే మా బాబుకి మొత్తం డే అంతా ప్యాక్ చేసేసాను. మార్నింగ్ స్కూల్కి వెళ్తాడు, ఈవినింగ్ వస్తాడు, రాగానే ట్యూషన్ ఉంటుంది, ట్యూషన్ అయ్యాక ఫుట్బాల్ వాలీబాల్ ప్లేయింగ్కి వెళ్ళిపోతాడు. ఇంకొచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత వాడికి డిన్నర్ పెట్టేసి పడుకుని పోతాడు అలిసిపోయి.
అట్లా ప్యాక్ చేసేవాడిని. హెడ్ కూడా రొటేట్ అవ్వకుండా ప్యాక్ చేశారు. అవును అంతే కదా, మరి స్టడీస్, ప్లేయింగ్, ట్యూషన్, ఇంకా అన్ని తప్పదు కదా. నేను ఇంట్లో ఉన్నా వాడికి అదే చెయ్యాలి. ఓకే కాదు, ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ నేను చెప్పరా? అంటే బ్యాక్ ఉన్నది కదా, బ్యాక్గ్రౌండ్ ఇస్ మై ఫ్లవర్స్. అది కాదు, అందుకే నేనే నాకు నేనే ఫస్ట్ ఇస్ మై బ్యాక్గ్రౌండ్. సో వైజాగ్ అన్నారు కదా. అవును. ఏంటి ఫాదర్ మదర్ ఏం చేస్తూ ఉంటారు? మా ఫాదర్ పోర్ట్ ఎంప్లాయ్. పోర్ట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్. మదర్ హౌస్ వైఫ్. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, హీఈస్ నౌ సీపోర్ట్ లో. వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళే చాలా సార్లు వెళ్ళా. డాడీ పోర్ట్ ఎంప్లాయ్ కదా, చాలా సార్లు తీసుకెళ్లారు. కార్గో షిప్స్ అవన్నీ కూడా ఎక్కించారు. మంచిగా ఎంజాయ్ చేశారు. స్టోరీలు అంటే ఒకే ఒకసారి, అంటే ఐ మీన్ 6th 7th క్లాస్ ఉన్నాను నేను. నేను కార్గో పెద్ద షిప్ ఎక్కాలి డాడీ, నేను పెద్ద షిప్ ఎక్కాలి అంటే ఒకసారి కార్గో వచ్చిండే ఇక్కడ సింగపూర్ నుంచి, అది ఎక్కించారు. అందులో షుగర్ ఇట్లా ఇంపోర్ట్ అవుతుంటాయి కదా చాలా పెద్దవి, గోధుమలు ఇవన్నీ ఇంపోర్ట్ అవుతాయి. అక్కడ షిప్ నుంచి మేము దిగుతూనే ఉన్నాం, లోపల ఎక్కాను, దిగుతూనే ఉన్నాం, దిగుతూనే ఉన్నాం. అది కింద ఇన్ని ఫ్లోర్స్ ఉంటాయని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కంప్లీట్గా అండర్ సీ వెళ్ళిపోయాం అనమాట. ఒక 6-7 ఫ్లోర్స్ డౌన్కి వెళ్ళా. అక్కడ చూస్తే ఆక్సిజన్ లేదు. వీళ్ళు వాళ్ళెంత కష్టపడుతున్నారా అనేది నాకు అప్పుడు అర్థమైంది అనమాట. అంత పెద్ద కార్గోస్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవుతుంటాయి ఈ ఏవైతే ఇంపోర్ట్ అవుతుంటే, అక్కడ నుంచి మొత్తం డంప్ చేసుకోవాలి వాళ్ళు. అప్పుడు చూసా, ఓ మై గాడ్, ఇంత కష్టం ఉంటుందా బయట నుంచి, ఎంత బాగుంటుంది సీ షిప్ కార్గోస్ అవన్నీ అని. అదే ఒక నాకు ఎక్స్పీరియన్స్, అంటే ఇంప్రెషన్ పడింది అనమాట, ఇంత కష్టపడతారు వీళ్ళు అనేసి. సో వైజాగ్ బిడ్డ ఏం చదివింది ఏంటి? నాది డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. థ్యాంక్ యూ. జీవితం అని చెప్పలేదు ఇంకా? ఇంకా చదవలేదు. చదవలేదు, ఇంకా అంత చదవలేదు. కాదు ఇప్పుడు సీరియల్ స్టార్ట్ అయిన వెంటనే వెళ్ళిన వెంటనే అందరూ మనల్ని ఇప్పుడు ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఎపిసోడ్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఎపిసోడ్ అయ్యాయి కాబట్టి ఓకే, కానీ స్టార్టింగ్ డేస్లో కొంచెం ఎదుంటుంది కదా. మీకు ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి సెట్లోకి వెళ్ళిన వెంటనే, యాక్టింగ్ పరంగా కానీ లేదంటే ఏమైనా? మీరు వెరీ న్యూ కదా. అవును. సో మేనేజర్ ఇష్యూ కానీ డైలాగ్ ఎలా చెప్పలేరా, ఇలా చెప్పలేరా, లేదంటే డైరెక్టర్ ఇష్యూ కానీ ఇలాంటివి వచ్చాయి మీకు? బై గాడ్స్ గ్రేస్ నాకు సెట్ మెంబర్స్తో నాకు ఏ ఇష్యూస్ రాలేదు, ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ తరపు నుంచి అదొక ప్లస్ పాయింట్ అయింది నాకు. సో అట్లాంటి ఇష్యూస్ రాలేదు. కాకపోతే నేను ఏంటంటే లెర్నింగ్ ప్రాసెస్లో నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. నాకు యాక్టింగ్ తెలీదు. ఇప్పుడు కెమెరా ఉంటే కెమెరాలో ఎక్కడ చూడాలో నాకు తెలీదు, కెమెరాకి ఎట్లా డైలాగ్ చెప్పాలో తెలీదు, సజెషన్స్ ఉంటాయి, యాక్షన్ అంటారు, కట్ అంటారు, ఇవి కూడా నాకు తెలీదు, బేసిక్స్ కూడా తెలీదు. వెళ్ళడమే సెట్స్లోకి వెళ్ళిపోయా డే వన్నే. సో అప్పుడు లెర్నింగ్ ప్రాసెస్లో ఇబ్బంది పడ్డాను. ఇంకా చెప్పాలి అంటే అసలు ఫస్ట్ షెడ్యూల్ అయిన వెంటనే నేను ఇంకా ఆపేస్తాను, నా వల్ల కాదని చెప్పి ఇంట్లో ఏడ్చిన రోజు కూడా ఉంది. ఎందుకంటే నాకేం తెలియట్లా, నాకేం అర్థం కావట్లేదు. ఒక కొత్త ప్రపంచం నాకు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు, నాకేం అర్థం కావట్లేదు. చెయ్యమ్మా కట్ చెప్పాం కదా ఇంకా చాలు పక్క, అది కూడా నాకు అర్థం కావట్లేదు. అంత జీరో నాలెడ్జ్ అనమాట. బట్ ఇంకా అలా కాదు, నేర్చుకోవాలి, ఇట్లా మనం ట్రై చేయాలి అని చెప్పి ఇంకా మెల్లగా అట్లా నేర్చుకున్నాను. కానీ ఎవరు సెట్లో నాకు ఏ ప్రాబ్లం లేదు. ఇంకా చెప్పాలంటే నాకు శతమానం భవతిలోని కో ఆర్టిస్టులు అయితే చాలా హెల్ప్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. కొత్త అమ్మాయి, తనకి ఏం తెలీదు, తనకి హెల్ప్ చేయాలి. శ్రీవాణి గారు కానివ్వండి, శ్రీకర్ కానివ్వండి, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు అందరూ, మమ్ముట్టి గారు, సూర్య గారు, ఇట్లా ఎవ్రీవన్ నాకు మంచిగా హెల్ప్ చేశారు. మమ్ముట్టి గారు అంటే మీరు అన్నది కేరళ మమ్ముట్టి గారా? మమ్ముట్టి శ్రీనివాస్ గారు మా సీరియల్ లో ఉన్నారు కదా. ఓకే, మమ్ముట్టి శ్రీనివాస్ గారు. అదే కదా, మమ్ముట్టి గారు ఎందుకు వచ్చారు మధ్యలో అనుకున్నాను. మమ్ముట్టి శ్రీనివాస్ గారు మా సీరియల్ లో ఉండే మమ్ముట్టి. కాదు ఇప్పుడు ఇంకొక థింగ్ ఏంటంటే, హిమజ మీకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అన్నారు కదా. అవును. సో 1 to 10 లో మీరు ఎంత రేటింగ్ ఇస్తారు తను, మీరు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్? అంటే 10 out of 10. అందులో డౌట్ ఏముంది? సరే అయితే ఒక విషయం అడుగుతా, మీకు బాగా తెలుసు కాబట్టి, హిమజ అప్పుడప్పుడు కూడా చాలా సార్లు బయటకు వచ్చి కొన్ని వీడియోస్ చేయడం కూడా జరిగింది, ట్రోలింగ్ కానీ చాలా బాధపడిన విషయాలు కూడా ఉన్నాయి. మీతో షేర్ చేసుకున్న థింగ్స్ ఏంటి? నాతో ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటది తను, అన్ని షేర్ చేసుకుంటది. ఇవే షేర్ చేసుకుంటది అని ఏం లేదు. తన్ని పర్సనల్ గా అటాక్ చేసేటప్పుడు ఫీల్ అయిన సిచువేషన్ లో మీరు ఎప్పుడైనా ఉన్నారా? అంటే తన్ని ఉన్నాను నేను. అంటే అక్కడ రియలిస్టిక్ గా ఏంటంటే, జరగని దానిలాగా కొంతమంది చూపించడం అనేది చాలా బాధాకరమైన విషయం అనమాట.
అది తను బాధపడుతుంటే కూడా నేను పక్కనే ఉన్నాను. ఎందుకంటే నేను నా కళ్ళారా చూసింది ఏంటంటే జరగనివి జరుగుతున్నట్టుగా చూపించడం అనేది ఇట్స్ 100% రాంగ్. నేను కూడా చాలా బాధపడ్డా, ఎందుకు అట్లా, ఎందుకు పాప అంత నెగిటివిటీ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు ఏంటి అనేది. ఇప్పుడు ఎవడ కారు కొనుక్కుంటే కారు ఎక్కడి నుంచి వచ్చింది, మీరు ఎలా కొనుక్కుంటారు అదంతా, ఇలాంటి అదేంటండి అసలు నాకు అర్థమే కాదు. ఎట్లా వస్తుంది అంటే సంపాదిస్తారు, ఎట్లా సంపాదిస్తారు అసలు? బ్యాక్గ్రౌండ్ లో ఒక ఆర్టిస్ట్ ఎంత సంపాదిస్తారు తెలుసా మీకు? ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, యాంకరింగ్ చాలా ఉంటాయి. నాట్ ఓన్లీ యాక్టింగ్, అంటే కెమెరా ముందు కనిపించినవే కాకుండా మిగతా కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు నేను కూడా 2 సీరియల్స్ చేస్తున్నాను, మిగతా నాకు గ్యాప్ ఉన్న రోజు నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తా, రీల్స్కి నాకు పేమెంట్ ఇస్తారు. యూట్యూబ్ బ్లాగ్స్ ఉంటాయి, అందులో కొలాబరేషన్స్ చేస్తా, దానికి నాకు పేమెంట్ ఇస్తారు. అది కాకుండా నేను యాంకరింగ్ చేస్తా, ఇట్లా శారీస్ది సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్కి యాంకరింగ్ చేస్తా, దానికి పేమెంట్స్ ఇస్తారు. అట్లా సంపాదించుకుంటామండి. ఎవరు సంపాదన అది ఎవరి కష్టం వాళ్ళది, తెలియకుండా మాట్లాడతారు. తెలుసుకొని మాట్లాడండి, 100% అగ్రి చేస్తాం, తెలియకుండా మాట్లాడద్దు. మీకు వచ్చే నెగిటివ్ కామెంట్స్ ఏంటి ఇప్పుడు ఎక్కువగా? నాకు వచ్చే నెగిటివ్ కామెంట్సా? నాకు వచ్చేవే నెగిటివ్ కామెంట్స్, ఎందుకంటే నేను చేసేది నెగిటివ్ క్యారెక్టర్. అది కాకుండా ఇప్పుడు ఏవైతే అన్నారో, లైక్ ఏమైనా అంటే జనరల్గా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సారీ కట్టిన ఎందుకు అలా కట్టారు, లేదంటే ఇది ఇక్కడ బాబుని చూపిస్తే ఎందుకు మీరు బాబుని అట్లా ట్రీట్ చేస్తున్నారు, ఇట్లా పేరెంటింగ్ కామెంట్స్ వస్తాయి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ వస్తాయి కదా. నాకైతే నా పర్సనల్గా నా బ్లాగ్స్లలో అయితే అంత ఎక్కువ నెగిటివిటీ ఏం లేదు, నెగిటివ్గా ఏమి ఉండదు. ఎందుకంటే నేను ఇప్పుడు చాలా తక్కువ కాంపాక్ట్గా చేస్తున్నాను వీడియోస్, మ్యాక్సిమం మంత్లీ ఒక 5 వీడియోస్ చేస్తాను. అందులో 1-2 కామెంట్స్ వచ్చేవి కూడా నా క్యారెక్టరైజేషన్ సంబంధించి వస్తాయి, కానీ నా పర్సనల్ లైఫ్ సంబంధించి అయితే అంతగా ఏం నెగిటివ్ రాదు. ఒకటే ఏంటంటే మా వారిని నేను అంత చూపించను కెమెరాకు ముందు, ఆయనకి నచ్చదు, అదొక్కటే నాకు నెగిటివ్ అనమాట. ఎందుకు మీ వారిని చూపించరు, ఎందుకు చూపించరు, ఎందుకు చూపించరు అని. ఆయనకు నచ్చదు నేను చూపించను, ఆబ్వియస్లీ ఆయన నచ్చపోతే నేను ఆయన నచ్చితే నేను చూపిస్తా, ఆయన రాడు కెమెరాకు ముందు, అదొక్కటే ఉంటుంది, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా పిల్లల విషయం అన్నాగా పిల్లలు ఆబ్వియస్లీ నాటీ ఉంటారు, అందులో బాయ్స్ వర్ వెరీ వెరీ నాటీ. ఇంకా వాళ్ళు కెమెరా ఆన్ అయిందా కెమెరా ఆన్ అవ్వలేదా అనేది ఉండదు. నాటీ నాటీ బిహేవియర్ చేసినప్పుడు ఇది 1-2 బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. పిల్లలు అన్నాక ఇంకా అంతే కదా, అల్లరి చేస్తుంటారు కదా. యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఉన్న సీరియల్ కానీ సినిమా కానీ రిలేషన్షిప్ లో ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఉండేది వేరే చోట్ల ఉంటారు, మీ పార్ట్నర్ మీరేనే కాదు ఎవరికైనా సరే, ఆ ట్రస్ట్ రిలేషన్షిప్ ఎలా నిలబెట్టుకుంటూ ఉంటారు మీరు, అంటే పార్ట్నర్ కనే వాళ్ళకి మీరు ఇచ్చే ఇదేంటి ఎలా? నాకు బై లక్ ఏంటంటే నేను ఇండస్ట్రీకి రాకముందే ఒక 6 ఇయర్స్ ఆఫ్ హౌస్ వైఫ్గా నేను ఉన్నాను కాబట్టి మా రిలేషన్ వాజ్ వెరీ, అంటే బాండింగ్ చాలా ఫస్ట్ నుంచి బాగుండే. ఇప్పుడు కొత్తగా ఏం లేదు, అంటే మేము కొత్తగా మ్యారేజ్ చేసుకుని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే నాకు ట్రస్ట్ ఇష్యూస్ అలాంటివి ఏమైనా స్టార్ట్ అయ్యేవేమో, బట్ మేము అవన్నీ దాటేసాం, స్టేజ్ దాటేసాం. పెళ్ళవడం, బాబు వాడు గ్రోనప్ స్టేజ్ అన్నీ అయిపోయి నేను రిలాక్స్ స్టేజ్లో ఉన్నప్పుడు, వాడికి స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, వాడి పనులు వాడు చేసుకుంటున్నాడు అన్నప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చాను కాబట్టి అట్లాంటి ట్రస్ట్ ఇష్యూస్ ఏం లేవు. సినిమాలు ఎవరు ఇష్టం బాగా మీకు? అంటే నే ఐఎమ్ ఏ సినిమా లవర్, అన్ని సినిమాలు చూస్తాను, నచ్చిన సినిమాలన్నీ. ఒక ఫేవరెట్ పర్సనాలిటీ హీరో కానీ ఎవరైనా? అట్లా ఏం లేరు, నాకు నచ్చాలి సినిమా, నచ్చాలి రీసెంట్గా బాగా నచ్చిన సినిమా చెప్పండి. రీసెంట్ గా ఏం చూసాను నేను, అసలు సినిమాలు చూసాను నేను రీసెంట్ గా. ఒక క్రూరమైన సీజన్ చూస్తున్నాను. ఎందుకంటే నాకు హారర్ ఇలాంటి చంపుకోవడాలు రక్తపాతాలు అంటే చాలా ఇష్టం అంట. ఎందుకు తీసుకున్నావు తెలుసా? కళ్ళకని కాదు, యాక్చువల్గా విలనిజం లోపనే అనమాట. నాకు ఇలా హారర్ గా క్రైమ్ థ్రిల్లర్ ఇట్లా నరుక్కోవడాలు రక్తపాతం అంటే చాలా ఇష్టం. నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు చూడలేదు, నేను మాత్రం చూడాలనుకున్నా, కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా అన్నారు. ఎందుకు సీజన్ చూస్తున్నారంటే నాకు ఇట్లాంటివి ఇష్టం అన్నారు. నేను జనరల్ గా సిరీస్ స్టార్ట్ చేయను, సీజన్ స్టార్ట్ చేయను. స్టార్ట్ చేసినట్టే నాకు క్యూరియాసిటీ పెరుగుతూనే ఉంటది. రక్తపాతం కనిపించదు అందులో, అలా కనిపించింది ఇంకా సర్లే అని చెప్పి మా ఇంట్లో ఎందుకు అంత రక్తపాతాన్ని చూస్తున్నావు అంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొన్ని కొన్ని అట్లా ఇష్టం ఉంటాయి, తప్పదు, అందరిలోనే ఉంటాయండి. నన్నే బ్లేమ్ చేస్తారేంటి మీరు, అందరికి హారర్ జోనర్స్ ఇట్లా ఈ జోనర్స్ కూడా ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా. అదే ఈ సీజన్ చూస్తున్నారు బిగ్ బాస్? బిగ్ బాస్ ఫ్రాంక్లీ ఇప్పుడు వరకు అయితే చూడలేదు. ఎవరైనా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ కలిసిన ఫ్రెండ్స్ కానీ ఉన్నారు అందులో? ఆహా లేరు. ఎవరు అంటే చాలా మంది సీరియల్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా ఇప్పుడు, నిఖిల్ కానీ? నిఖిల్ నార్మల్ గా హాయ్ అట్లా తెలుసు, ఇంకా మీకు అందరూ ఒకళ్ళు ఇద్దరు హాయ్ అన్న వరకే తెలుసు, పర్సనల్ గా ఎవరు అంత ఐడియా లేదు. ఓకే,
సో నీలిమ ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటున్నా బిగ్ బాస్ కా? అమ్మో, యాక్చువల్లీ నేనైతే వెళ్ళకూడదని అనుకుంటున్నా. ఇవన్నీ లేకుండా ఉండగలరా? నిజంగా చెప్తున్నా, మామూలుగా ఇప్పుడు ఓకే అమ్మో, మొబైల్ లేకుండా చాలా కష్టం. ఎట్లా మా అబ్బాయితో మాట్లాడాలిగా? అమ్మో కష్టం, మొబైల్ లేకుండా ఎట్లా బ్రతకాలి? చాలా కష్టం. ఫుడ్ అంటే ఓకే, నేను ఫుడ్ కాంప్రమైజ్ అయిపోగలను. అండ్ ఇంకొకటి, నా పర్సనల్గా అంతమంది మనుషుల ముందు మింగిల్ అవడం కూడా నాకు కష్టమే. నేను అంత ఎక్స్ట్రోవర్ట్ని కాదు, కొంచెం ఇంట్రోవర్ట్ని, కొంచెం ఎక్స్ట్రోవర్ట్ని, మిక్సింగ్ అన్నమాట. ఇప్పుడు కొన్ని సీరియల్స్ లో మీరు చూస్తుంటే చాలా ట్రోల్ అవుతూ ఉంటాయి కదా, కొంచెం ఓవర్ ఎక్స్ట్రీమ్ గా స్క్రిప్ట్స్ ఉంటాయి. మేమే అనుకుంటాం, మేమే అనుకుంటాం ఏ టూ మచ్ ఇది అనేసి. అట్లా ఏమైనా ఎపిసోడ్ ఏమైనా చెప్పగలరా? ఎపిసోడ్ కానీ సీన్ కానీ కొన్ని బయట రియల్ లైఫ్ లో అసలు జరగవు. అవును, ఉన్నాయి. శతమానం భవతిలోని ఒక సిరీస్, అంటే ఒక సిరీస్ లా చేసాం. ఏంటి అంటే, హీరోయిన్ భానుమతికి ప్రెగ్నెన్సీ పోగొట్టాలి నేను. సారీ, ప్రెగ్నెన్సీ పోగొట్టడం కాదు, ప్రెగ్నెన్సీ కాన్సెప్ట్లో ఏదో వచ్చింది. అయితే తనకి ఫేక్ ప్రెగ్నెన్సీ తెప్పించాను నేను. ఫేక్ ప్రెగ్నెన్సీ ఎట్లా తెప్పించారండి? సీరియల్లో నేను ఒక టాబ్లెట్ భానుమతికి ఇస్తే తనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. బా, మిరాకిల్, వండర్ఫుల్. అది ఎయిత్ వండర్, నైన్త్ వండర్, టెన్త్ వండర్? ఇది అది ఏ వండర్? మీరు రాసుకోవాలి, డైరెక్టర్ గారిని అడగాలి. డైరెక్టర్ గారికి అడిగారా సార్? ఎట్లా సాధ్యం సార్ ఇది ఏమన్నా? డైరెక్టర్ గారిని అడిగితే నాకు తెలియదు, స్క్రిప్ట్ రైటర్ని అడగాలి అన్నారు. మాకు తెలీదు. ఒక టాబ్లెట్ నేను ఇవ్వడం వల్ల హీరోయిన్ భానుమతికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. అది చాలా ట్రోల్ అయింది అప్పట్లో. అసలు నన్ను ఎట్లా తిట్టారంటే, మామూలు తిట్లే, ఏ టాబ్లెట్ ఇస్ ది ప్రెగ్నెన్సీ, ఎవర్రా మీరంతా? ఎంత ట్రోలింగ్ అంటే అది, టూ మచ్. అసలు మేమే అనుకున్నాం, సార్ ఏం సార్ ఇది, ఎట్లా సార్ చెయ్యాలి అని. ఉంటాయి సీరియల్స్ అన్నాక ఆ మెలో డ్రామా నచ్చుతుంది జనాలకి. ఇప్పుడు 3 ఇయర్స్ చేశారు కదా, ఇప్పుడు జగదాత్రి కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ ఎపిసోడ్ అంటున్నారు. మాక్సిమం కట్టినసారి కట్టకూడదు కదా? అవును. ఎట్లా మేనేజ్ చేస్తారు మరి? అదే చెప్తున్నాం కదా, వచ్చిన దాంట్లో 70% మొత్తం కాస్ట్. ఎన్ని వాటర్ మొత్తం నిండిపోయా మీకు? ఒక గది మొత్తం నిండిపోయింది. ఒక గది అంతా అయినా స్టిల్ షాపింగ్ చేయాలంటారు కదా మీకు? తప్పదు కదా. ఎందుకట్లా? ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఇంతకు ముందు సీరియల్ ఆర్టిస్ట్లకి అంత సోషల్ మీడియా లేదు కాబట్టి రిపీట్ చేసినా అంత తెలిసేది కాదు. ఇప్పుడు మేము చిన్న చిన్న కూడా అన్ని ప్రోమో కట్లేసి ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో ప్రోమోలు వేస్తారు. మళ్ళీ అదే కాస్ట్యూమ్ లో మేము మళ్ళీ ప్రోమోలో కనిపిస్తే బాగోదు కదా, అందుకని చెప్పి కొత్తగా కొనుక్కోవాల్సి వస్తుంది. అందులోని టీవీ చూసేటప్పుడు కానీ ఎక్కడైనా ఆర్ఎల్స్ యాప్ లో కానీ, అమ్మా ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి, అమ్మా ఎక్కడ డ్రెస్ కొనుక్కుంది, ఇలా ఇలా అబ్జర్వ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. చాలా మంది సీరియల్స్ సగం మంది చూసేదే అందుకు, కాస్ట్యూమ్స్ కోసం, జ్యువెలరీ కోసం. చాలా మందికి అది ఇంట్రెస్ట్ ఉంటది, దానికోసం సగం మంది చూస్తారు. దానికోసం మీ సగం జీతం సగం కా సగం పైనే తప్పదు. ఇంకా ఆ క్యారెక్టర్ అలా నిలబడాలి అంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాలి. ఇంకా అది వాళ్ళ పర్సనల్ చాయిసెస్, ఆర్టిస్ట్ వాళ్ళ పర్సనల్ చాయిసెస్, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టకూడదు అనేది. ఆన్ ఆన్ యావరేజ్ గా ఎంత ఖర్చు పెట్టుంటారు? ఒక యావరేజ్ గా మీరు సీరియల్స్ దగ్గర వచ్చిన దగ్గర నుంచి ఓన్లీ కాస్ట్యూమ్స్ కి, మేకప్ కి, మేక్ ఓవర్ కి, వీటికి? అబ్బో, నేను క్యాలిక్యులేట్ చేయలే అట్లా. అందుకే యావరేజ్, ఆన్ ఆన్ యావరేజ్ గా అన్నాను. అందుకే ఒక 2 లాక్స్. ఏమో అసలు అసలు ఆ క్యాలిక్యులేషన్ తెలియదు నాకు. ఏమో మరి, నెక్స్ట్ టైం నుంచి రెమ్యునరేషన్ తో పాటు ఎక్స్ట్రా చీరలకి వాటికి కూడా ఇవ్వండి డబ్బులు ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ మా బట్టలకి, మా జ్యువెలరీకి కూడా ఎక్స్ట్రా పేమెంట్లు ఇవ్వండి. ఇప్పుడు జగదాత్రి అయినా సరే, శతమాన భవతులు అయినా కూడా కొంచెం రిచ్ క్యారెక్టర్, సో మంచిగా రిచ్ గా కనబడాలి. బాగా రిచ్, బాగా రిచ్ గా కనిపించాలి, అందుకనే తప్పట్లే ఖర్చు. సరే, ఇప్పుడైతే అవుట్ ఆఫ్ ద ఇది మాట్లాడుతున్నా, అంటే హస్బెండ్ వచ్చేసి విన్నాను కదా, బిల్డర్ అని విన్నాను కదా, సో బయట ఎంత రిచ్? మామూలుగా మాకు సరిపడే రిచ్ వద్దు. నిజం చెప్పండి, మాకు అన్ని
కిందరా నేను చూసాను సెల్లార్ లో బిఎండబ్ల్యూ ఒకటి ఉంది, జాగ్వర్ ఒకటి ఉంది, వచ్చిన వెంటనే మూడు నాలుగు కార్లు. అంత పెద్ద పెద్ద బ్రాండ్స్ వద్దండి మాకు, నార్మల్ బ్రాండ్స్ చాలు. నాది ఆల్రెడీ తెలుసు, నా కార్ కూడా తెలుసు, నేను దానికి సెపరేట్ బ్లాగ్ కూడా చేశాను. నాది నిసాన్ మ్యాగ్నెట్, మాది మాకు సరిపడగా మాకు హ్యాపీగా ఏ లోటు లేకుండా ఉన్నాయి. ఓకే అంతే. నేను జాబ్ చేశానండి, నేనేం చూడలేదు సరదాగా. సూపర్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఈ రెండు నడుస్తున్నాయి ప్రెజెంట్ అయితే? అవును. ఏమైనా ట్విస్ట్లు వస్తాయా జగదత్రలో ఇప్పుడు నెక్స్ట్? ఏమైనా ఆబ్వియస్లీ సో మెనీ ట్విస్ట్. చెప్పండి సరదా, పర్లేదు. మీకు కూడా తెలియదు పాపం, మాకు కూడా చెప్పరు. మా డైరెక్టర్ గారు అయితే అసలు మాకు చెప్పనే చెప్పరు. ఎందుకు సార్ సీన్ చెప్పండి సార్ నెక్స్ట్ టైం అవుతుంది అంటే, అబ్బా న్యాచురల్ గా మీ ఎక్స్ప్రెషన్స్ పోతాయిగా అంటారు. అవును, అసలు భార్గవ్ గారు అయితే అంటే ఒక లైన్ లో చెప్తారు, డీటెయిల్ గా అయినా మాకు క్యూరియాసిటీ అనమాట నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని. ఎందుకంటే జగదాత్రి సీరియల్ మాకే చేసిన మాకే చాలా క్యూరియాసిటీ ఉంటుంది. అంటే సీరియల్లా తీయట్లేదు నా వరకు, నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు. అది ఒక సీరియల్లా కాకుండా సిరీస్ లా తీస్తున్నారు, ఫాస్ట్ గా రన్ అవుతుంది స్టోరీ. మీరు సీరియల్ అంటే లాగ్ ఉంటది అనుకుంటారు కదా, జగదాత్రి సీరియల్ అయితే అసలు నో లాగ్స్ అనమాట, చాలా ఫాస్ట్ గా స్టోరీ రన్ అవుతుంటది. ఏమడినా చెప్పను, నాచురల్ గా వచ్చే ఎక్స్ప్రెషన్స్ ఆయన క్యాప్చర్ చేసుకుంటారు అన్నమాట. గ్లిజరిన్ యూస్ చేస్తారా మీరు? చాలా తక్కువ. నెగటివ్ క్యారెక్టర్స్ కి గ్లిజరిన్ ఇప్పుడు ఏడిపించడం తప్ప ఇప్పుడు ఏడ్చే క్యారెక్టర్ కాదు కదా. సారీ అండి, సారీ చారి గారు, సారీ. అది మనం ఏడిపించాలి, ఏడవకూడదు ఏడవకూడదు. సూపర్ సూపర్. ఇంకో లాస్ట్ గా ఫైనల్ ఒకటి అడుగుతా, మీ లైఫ్ అంటే ఎవ్రీవన్ ఇంత మా హ్యాపీ మాట్లాడు ఉన్నాం, ప్రతి ఒక్క లైఫ్ లో ఒక లో మూమెంట్ ఉంటుంది కదా, మీరు చూసిన లోయెస్ట్ ఫేజ్ ఫైనాన్షియల్లీ రిలేషన్షిప్ వైజ్ గా ఆర్ ఎల్స్ ప్రొఫెషనల్ గా అన్ని పరంగా వచ్చిన ఒక సిచ్యువేషన్ ఏంటి మీకు? నాకు మ్యారేజ్ తర్వాత బై గాడ్స్ గ్రేస్ అట్లాంటి సిచ్యువేషన్ ఏం రాలేదు, ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్ ఒకటే లైన్ లో అట్లా వెళ్ళిపోయింది. బిఫోర్ మ్యారేజ్ ఒక స్టేజ్ ఉండే, మా ఫాదర్ ఇట్లా రిటైర్ అయ్యే ముందు మేజర్ యాక్సిడెంట్ జరిగింది డాడీకి, సో లెగ్ మెంట్రే అయిపోయింది కంప్లీట్ గా. అప్పుడు జాబ్ వెళ్ళకపోవడం, ఇట్లా ఓన్లీ డాడీ సాలరీ మీదే హౌస్ అంతా గడిచేది అనమాట. సో అదొక్కటి ఒక 6 మంత్స్ వరకు మమ్మీ చాలా స్ట్రగుల్ అయ్యారు నాకు మా తమ్ముడికి అన్ని అరేంజ్ చేయడానికి. సాలరీ లేదు, డాడీ హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారు, సో సాలరీ లేదు, కొంచెం ఫైనాన్షియల్గా అప్పుడైతే మటుకు చాలా స్ట్రగుల్ అయ్యాం. సో ఆటోమేటిక్గా పెళ్ళి అయిన తర్వాత సీరియల్స్ వచ్చి అంతా కలిపి now good 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 going good face. Yes, super, thank you so much, all the best. Next villain kaakunda meer anukunnattu chaala nen kuda positive chestha, positive roles ivandi. But I am comfortable with villain roles. Naku atla ఫ్రీ గా యాక్ట్ చేయాలి అట్లా ఇష్టం. నెక్స్ట్ టైం ఎవరైనా పిలిచి ఎన్ని కష్టాలు పడుతున్నాం అని సీరియల్ లో మీ ఫేస్ వచ్చేలాగా నేను తిట్టే రకంగా కాకుండా పాపం జాలి పడే రకంగా రావాలని అనుకుంటున్నాను. హీరోయిన్ అందరినీ జాలి పడతారు, పిల్లలందరినీ తిడతారుగా, నేను కూడా ఒక్క పాజిటివ్. కానీ ఒక్కటి అడగాలనుకుంటున్నాం ఇప్పుడు, సరే ఓకే, ఏ ఛానల్ ని లేదంటే ఎవరిని అనట్లు కానీ ఇన్సైడ్ మీకు ఒకటి అనిపిస్తుంటుందా అంటే, లైక్ అదర్ ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళు మెయిన్ లీడ్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయట్లేదని ఒక ఫీలింగ్ అని అనిపిస్తుంటుందా? లేదు, అట్లా నాకు ఎప్పుడు అనిపించలేదు. పర్సనల్గా నా ఉద్దేశం ఏంటి అంటే, ఎవరి టాలెంట్ వాళ్ళది. సి మనం కూడా వేరే స్టేట్స్కి వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు మన స్టేట్లకి ఎలా అయితే వచ్చి వర్క్ చేస్తున్నారో మనం కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి హీరోయిన్లుగా పెద్ద పెద్ద హీరోయిన్లుగా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా కాదు, ఇది ఒక కళామ తల్లి, ఇది ఒక ఇండస్ట్రీ, ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. పక్కన వాళ్ళు వచ్చారు, లేకపోతే వేరే స్టేట్ వాళ్ళు, లేకపోతే వేరే వేరే అవేం కాదు. ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు, ముందుకు వెళ్తుంటూ ఉంటారు. నా పర్సనల్గా ఏంటంటే, నాకు కూడా మెయిన్ లీడ్స్ చాలానే వచ్చాయి, నేను చూస్ చేసుకున్నా నేను మెయిన్ లీడ్స్ చెయ్యను అని. ఇట్స్ మై పర్సనల్ చాయిస్. నేను విలన్ అయితే నాకు కంఫర్టబుల్, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాకు కంఫర్టబుల్, బికాస్ ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ, నేను దానికి టైం స్పెండ్ చేయాలి. ఒక హీరోయిన్కి ఏంటంటే కంప్లీట్గా డెడికేటెడ్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు హెవీ సీన్స్, అంటే ప్రతి సీన్లలోని తను ఉంటుంది. హీరోయిన్ బేస్డ్ మీద సీరియల్స్ అని నడిచేవి. సో అట్లా నేను చూస్ చేసుకున్నది, నాకు రాక కాదు, నాకు మెయిన్ లీడ్స్కి ఆఫర్స్ వచ్చాయి. బట్ నేను ఐ వాజ్ కంఫర్టబుల్ విత్ మై క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ అనమాట.
అట్లా కానీ ఏదో పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఎందుకండి మనకి ఎవరి టాలెంట్ అది, మీకు టాలెంట్ ఉన్నది మీరు చేసుకోండి, తీసుకుంటారు ఆబ్వియస్లీ, ఎందుకు తీసుకోరు, మన దగ్గర టాలెంట్ ఉంటే కళ్ళు మూసుకొని పిలుస్తారు మనల్ని. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.